अंदर की नमस्कार नियंत पैन नेनु पोराटम पेत्तंदार पैन नेनु पोराटम वैकापा लोबल्स प्रचार पैन नेनु पोराटम अड़गड़ना ना पैन आरोप पारपोतं कादु చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైకాపా పార్టీ పైన ఎప్పుడు ఉంటుంది అందుకే న్యాయం కోసం నేను కోర్టుని ఆశ్రయిస్తే జగనన్న వ్యక్తి అని చేసిన అవినీతి వల్ల కోర్టుకి వెళ్ళే పరిస్థితి నేను విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసా ఉంటే చాలు అదే జగన్ విదేశాలకు వెళ్ళాలంటే పాస్పోర్ట్ వీసాతో పాటు ईडी आईटी सीबीआई कोर्ट पर्मिशन कावाल गतंलो चंद्रबाबु नायडु गारु प्रतिपक्ष नेतगा उन्नप्पुडु राजशेखर रेड्डी गारु मुख्यमंत्रिगा उन्नप्पुडु शासन सभ साक्षिगा जगन चेसिन अविनीति मोत्तं आधारालतो सहा बयटपेट्टां अंटे क्विट प्रोको अनेदि एला जरिगिंदि एक्कडि नुंचि एक्कडि डब्बुलु वच्चिंदि ఏ కారణాల వల్ల ఆ డబ్బులు వచ్చినా కూడా ఆ నాడు రుజువు చేశాం దాని వల్లే 16 నెలలు ఆయన జైలుకి వెళ్తం జరిగింది ఇప్పుడు సీబీఐ కోర్ట్ చుట్టూ తిరిగే పరిస్థితి ఈ రోజు వచ్చింది కానీ నాపైన అనేక ఆరోపణలు చేశాం మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నా కాలేజ్ లైఫ్ గురించి చెప్పారు ఆ నాడు నేను చాలా స్పష్టంగా చెప్పాను ముఖ్యమంత్రి గారు నాది కాలేజ్ లైఫ్ ఐంది జైలు లైఫ్ అని 2014 నుంచి 2019 మధ్యన నాపైన నా కుటుంబ సభ్యులపైన అనేక ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలన్నీ మళ్ళీ ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తాను మొదటి ఆరోపణ పింక్ డైమండ్ అంటే వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఉన్న పింక్ డైమండ్ ఏదో మేము కుటుంబంగా కొట్టేసామని ఆరోపణ చేశారు దాని తర్వాత 6 లక్షల కోట్ల అవినీతి చేశారని చెప్పారు మూడోది ఫైబర్ గ్రిడ్ లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పారు నాలుగోది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం జరిగిందని చెప్పారు దాని తర్వాత ఆస్తి తగాద వల్ల మా పిన్ని చనిపోయారని కూడా ఆరోపణలు చేశారు ఇంకా నేను తీసుకొచ్చిన ఐటి కంపెనీలకు ఇచ్చిన ఇన్సెంటివ్ లో కూడా ఆరోపణలు జరిగిన అవినీతి జరిగిందని ఆ నాడు ఆరోపణలు చేశారు ఏకంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ప్రోటోకాల్ కింద ఏ డిగ్నిటరీ వచ్చినా స్నాక్స్ అందిస్తే అది మొత్తం ఏదో నేనే తినేసాను 25 లక్షల రూపాయలు ప్రజా ధనాన్ని నా స్నాక్స్ కోసం ఖర్చు పెట్టామని ఆ నాడు ఆరోపణలు చేశారు ఇంతే కాకుండా వ్యక్తిగతంగా నాపైన కూడా ఆరోపణలు చేశారు బాడీ షేమింగ్ చేశారు అమ్మ దగ్గర నుంచి దేవాంశ్ వరకు కూడా ట్రోల్ చేశారు వాళ్ళందరిని నేను ఒప్పుకుంటున్నా మిమ్మల్ని నేను ఎవ్వరిని వదిలేను మీరు చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత మీపైన ఉన్నది తెలుగుదేశం పార్టీ గతంలాగా మిమ్మల్ని వదిలేను నాపైన గాని మా పార్టీ పైన గాని లేదా మా నాయకులపైన మీరు ఆరోపణలు చేస్తే బి రెడీ ఫర్ లీగల్ యాక్షన్ చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత మీపైన ఉంది ఈ యువగలం పాదయాత్రలో నేను ఎక్కడికి వెళ్ళినా ఆధారాలతో సహా అక్కడున్న శాసన సభ్యులు చేస్తున్న అవినీతి నేను బయటపెడతాను జరిగింది అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి సో తప్పుడు వార్తలు రాస్తాం తప్పుడు ఆరోపణలు చేస్తాం మట్టుకు ఏ మీడియా ఛానల్ అయినా ఏ పత్రిక అయినా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా లేదంటే ఫేస్బుక్ అయినా ఫేస్బుక్ ఛానల్ అయినా మేము ఎవరిని వదిలేపెట్టామని నేను వాళ్ళందరికీ చెప్తాను ఎస్ మేము నిజంగానే తప్పు చేసి ఉంటే చెప్పండి సరిదిద్దుకునేందుకు కూడా సిద్ధం ఉన్నా కానీ లేనిపోని ఆరోపణలు చేస్తే నేను ఎవ్వరిని వదిలేను ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాజశేఖర్ రెడ్డి గారు 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అడ్డంగా పెట్టుకొని జగన్ లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు మా తాతగారు ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రిగా చేశారు దాదాపు 22 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా విభజించిన ఆంధ్రప్రదేశ్ తర్వాత ముఖ్యమంత్రిగా మా తాతగారు
మా తండ్రి సేవ చేశారు ఆ అవకాశం ప్రజలు ఇచ్చారు ఏనాడు మేము ప్రజా ధనం జోలికల్ల ఏనాడు ప్రజల్ని మేము ఇబ్బంది పెట్టలేదు అందుకే చిత్తశుద్ధితో మా ఆస్తులు కూడా ప్రతి సంవత్సరం మేము ప్రకటిస్తాం జరుగుతుంది అది మాకున్న క్రమశిక్షణ నేను గతంలోనే చెప్పా పరుపాటున లోకేష్ ఒక తప్పు చేస్తే నన్ను జైలుకి పంపించే మొదటి వ్యక్తి మా తండ్రి చంద్రబాబు నాయుడు అది మాకు సమాజం పట్ల ఉన్న కమిట్మెంట్ అటు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారు గాని నావర్ గారు అనేక ఆరోపణలు చేశారు ఏ ఒక్క ఆరోపణ నిరూపించలేక కోర్టుకి వెళ్ళారు కోర్టులో కూడా కేసులు కొట్టేసే పరిస్థితి వచ్చి దయచేసి ఇది ప్రజలు కూడా గమనించాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ ఈ రోజు నేను మళ్ళీ కోర్టుకు వచ్చాను మోసాని మురళీకృష్ణ గారు ఒక డిబేట్లో కంతేర్ దగ్గర నాకు 14 ఎకరాలు భూమి ఉందని అక్కడ వాళ్ళ అక్కనో చెల్లినో ఉంటారని సో అందర ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది సో నేను చాలా సూటిగా లీగల్ నోటీస్ కూడా ఆయన పంపిస్తాం జరిగింది ఒకసారి కాదు రెండు సార్లు పంపించా రెండు సార్లు ఆయన రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారో ప్రజలకు ఇప్పుడు ఆయన చెప్పాలి అంటే మీరు ఆరోపణలు చేస్తారు పారిపోతాం మేము ఆ బురద మేము దుడుచుకోవాలా మీరేమన్నారు 14 ఎకరాలు ఉందని మీ అక్కనో చెల్లినో అక్కడనే ఉంటారు అని చెప్పారు మళ్ళీ నిరూపించండి అంత ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్లు మీరు అధికార పార్టీకి చెందిన వ్యక్తి గతంలో ఒక కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా చేసిన వ్యక్తి సో ఆధారాలు మీకోసం చాలా తేలిక కదా ఎందుకు మీరు ఫస్ట్ నోటీస్ రిజెక్ట్ చేశారో ప్రజలు చెప్పాలి రెండోది ఆధారాలు ఉంటే ఎందుకు ప్రజలు బయటపెట్టట్లేదు ఇట్లా ఏంటంటే వైకాపా వాళ్ళకి ఆరోపణలు చేస్తాం బురద జల్తాం పారిపోతాం అలవాటు దానికి చెక్ పెట్టేదానికే ఈరోజు నేను డిఫమేషన్ తీసేసా నేను దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలని అదేవిధంగా నన్ను పెట్టిన ఇబ్బందులకి 5 కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా ఈ నోటీస్లో చెప్పడం జరిగింది నేను న్యాయ పోరాటం చేస్తాను కొంచెం టైం పట్టినా నేను వదిలిపెట్టను నేను ఎవ్వరిని వదిలిపెట్టదలుచుకోను గతంలో కూడా మీరు చూశారు సాక్షి పైన కూడా వేశాను ఇతర వైకాపా నాయకుల పైన కూడా నేను డిఫర్మేషన్ షూట్ వేశాను అలానే నేను ఎవరిని వదిలిపెట్టానని వాళ్ళందరికీ ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తూ ఇక్కడ మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా నారా లోకేష్ని చూస్తే జగన్కి భయం నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ముందల్నే నేను అమెరికాలో చదివిన చదువులకి ఎవరో డబ్బులు కట్టారని ఎవరో డొనేషన్ కడితే నాకు సీట్లు వచ్చినాయని చెప్పారు అన్నాడు నేను కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ చేశాను దాని తర్వాత స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశాను అక్కడ వాళ్ళ ఆనాడు శాసనసభ సాక్షిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాక్షిగా నాపై ఆరోపణ అంటే కష్టపడి చదివింది కూడా ఎవడో రికమెండ్ చేస్తే ఎవడో డబ్బులు కడితే వచ్చిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా బయటపెట్టారు శాసనసభ సాక్షి ఆధారాలతో సహా దేర్ ఆల్ అసెంబ్లీ రికార్డ్స్ పెట్టాం దాని తర్వాత నాకేదో ఇంకో భార్య ఉందని ఒక కొడుకు ఉందని ఆరోపణ చేశారు అంటే వ్యక్తిగతంగా ఆరోపణ చేశారు ఇది రాజకీయాల్లోకి రాకుండా ఉన్నాం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చేసిన ఆరోపణలను నేను చదివి చెప్పాను అంటే జగన్కి లోకేష్ చూస్తే భయమే అందుకే ఈ వైకాపా కుక్కలన్నీ నాపై నరమని చెప్తున్నాను ఆదేశాలు జారీ చేస్తాను అందుకే ఆ కుక్కలందరికీ చెక్ పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను అందుకే నేను కోర్టుని ఆశ్రయిస్తాం జరిగింది జనవరి 27న యుగళం పాదయాత్ర ప్రారంభించారు ఆనాడు లోకేష్కి దాదాపు 6 నెలల తర్వాత ఇప్పుడున్న లోకేష్కి చాలా డిఫరెన్స్ వచ్చింది అంటే ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుంటే దానికి మంచి అవకాశం దొరికింది
అదే విధంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. సో డెఫినెట్లీ ఐమ్ చేంజ్ పర్సన్. ప్రజల సమస్యలు నాకు ఇప్పుడు బాగా అవగాహన వచ్చింది. అదే విధంగా ప్రాంతాల వారీగా అంటే ఇప్పుడు నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఉన్న తేడా ఏంటో నాకు అర్థమైంది. అంటే కర్నూలు పార్లమెంట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేక అక్కడ రైతులు పడుతున్న కష్టాలు నేను స్వయంగా చూశాను. వలసలుగా ప్రజలు తరలితో నేను కళ్ళారా చూశాను. అదేవిధంగా వెస్టర్న్ గుంటూరు కానీ వెస్టర్న్ ప్రకాశం జిల్లాలో కూడా అక్కడ పడుతున్న ప్రజలు పడుతున్న కష్టాలు నాకు అర్థమైంది. సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రయారిటీ పెట్టాలి, ఎక్కడ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనేది నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. తప్పనిసరిగా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఇచ్చిన హామీలన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే ఎవరన్నా ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడినా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోస్ట్ చేసినా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా న్యూస్ ఛానల్లో ఒక వార్త వేసినా పేపర్లో రాసినా వాళ్ళందరిపైన దాడులు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మార్గదర్శి పైన కూడా దాడి జరిగింది. మార్గదర్శి స్థాపించి 62 సంవత్సరాలు ఏనాడు వాళ్ళు తప్పు చేయలేదు. ఏ ఒక్క డిపాజిటర్ కంప్లైంట్ చేయలేదు. కావాలని ఒకే అంటే మార్గదర్శిని యజమాని ఈనాడు యజమాని ఒకటే కనుక మార్గదర్శమైన దాడులు చేస్తే ఇబ్బంది పెడితే ఆటోమేటిక్గా పేపర్లో ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి వార్తలు రాయకుండా ఉంటారన్న ఆలోచనతో ఈ దాడులు చేస్తూ జరుగుతుంది. మీడియా మిత్రులపైన కూడా దాడి జరుగుతుంది కదా. కొన్ని న్యూస్ ఛానల్స్ TV5 ABN అసలు కేబుల్ నెట్వర్క్లో రాకుండా చేస్తున్నారు కదా. ఎందుకు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పలు వార్తలు వేస్తున్నారు కనుక అంతే. అంటే నేను ఇప్పుడు దాదాపు 1 సంవత్సరం క్రితం చెప్పా జగన్ ఒక సైకో ఇట్లా వివరిస్తాడు. అతను అనుకుందే రైట్ అని అతను అడ్డంగా ఎవరు వచ్చినా చంపేస్తాడు. అందుకే బాబేం చంపేశాడు. అతని వ్యతిరేకంగా మాట్లాడిన తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు. అతను ప్రభుత్వం వ్యతిరేకంగా వార్తలు ఇస్తున్న పేపర్లు కానివ్వండి, రాస్తున్న పేపర్లు కానివ్వండి, ప్రచారం చేస్తున్న మీడియా మిత్రులపైన అందరిపైన దాడులు జరుగుతాయి. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో అనివార్యమని నాకు అర్థం. దీనివల్లనే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు రావట్లేదు. అమర రాజా బ్యాటరీని ఇట్లనే మెడబట్టి బయటికి ఎంటేశారు. మార్గదర్శి పైన రీడ్లు చేస్తారు. హెరిటేజ్ పైన కూడా అనేక ఆరోపణలు చేశారు. ఏ ఒక ఆరోపణ నిరూపించలేకపోయారు. ఏకంగా మా కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా CID ఆఫీస్ పిలిపించుకుని విచారం చేసి ఏమి లేదని తెలియజేశారు. సో అందరిపైన ఆరోపణలు చేస్తాం, వాస్తవాలు ఏపైనా ఇబ్బంది పెడతామనేది వాళ్ళు నేర్చుకున్నారు. దీనివల్లనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరు ముందలకి రావట్లేదు. ఇలాంటి నిర్ణయాల వల్లనే ఈరోజు నిరుద్యోగ యువతి యువకులకి ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి ఉద్యోగాలు దొరకని పరిస్థితి చూస్తున్నారు అని ఒక్క నిమిషం దానికోసం. అయ్యా ముందల కరకటకం లాసిన ఆర్కే గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎన్నికల ముందల కొండ పోరం బొక్కు, వాగు పోరం బొక్కు, ఫారెస్ట్, అదేవిధంగా రైల్వే భూములు అన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇస్తానని 2019 ఎన్నికల్లో ఆయన హామీ ఇచ్చాడు. ఏమైంది ఆ హామీ అని సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాను. 1, 2, ఇక్కడనే ఇక్కడి నుంచి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో ఉన్న మెయిన్ రోడ్డు పైన ఆనాడు బహిరంగ సభ పెట్టి జగన్ గారు ముందల ఆయన చెప్పింది ఏంటి, రాజధాని అమరావతి రాజధాని ఎక్కడికి పోదు, ఇక్కడనే రాజధాని ఉంటుంది, అవసరం అయితే జగన్ నేను అడుగుతా, బతిమలాడదా, కాలు పట్టుకుంటా, జుట్టు పట్టుకుంటా, చాలా చెప్పాడు. ఎందుకు హామీ నిలబెట్టుకోలేదని అడుగుతున్నా. 3 ముక్కల ఆటలో బిల్లు ప్రకటించినప్పుడు ఈయన దానికి అనుకూలంగా ఓటు ఎందుకు వేశాడని అడుగుతున్నాడు. ముందల దానికి సమాధానం నేను ఓడిపోయా 2019. నేను ఎక్కడికి వెళ్ళలేదే,
ఆయనకనే ఎక్కువ సేవనే ప్రజలు చేస్తున్నాం దాదాపు 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం లోకేష్ చేస్తున్నాడు అది మంగళగిరి ప్రజల పట్ల నాకు ఉన్న చిత్తశుద్ధి ఆయనకే ఆరోపణలు చేసి పోతాడు స్వామి ఆయనకేం పోయింది ఆయన ఏం చేశాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క పని చేయలే ప్రతిదీ లిటిగేషన్లో పెట్టేవాడు ఎవరికైనా భూములు ఇవ్వాలంటే లిటిగేషన్లో పెట్టేవాడు ప్రతిదీ అడ్డం పడ్డేవాడు మాకు చిత్తశుద్ధి ఉంది నాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే నేను సేవ చేస్తున్నా ప్రజలు ఇంక నేను ఎక్కడ పోతా నేను గతంలోనే చెప్పా పాదయాత్ర చేస్తున్నా నా మనసు ఎప్పుడు మంగళగిరి వైపు ఉంది అందుకే ఈరోజు కూడా సేవ చేస్తాను నేను ఇన్ని సెల్ఫీలు దిగా గత 3 రోజులుగా నేను సెల్ఫీలు దిగా ఇది ప్రజలు చేసిన మంచి పనులు చూపిస్తూ నేను సెల్ఫీలు దిగా ఆయన ఒక్కడ దిగమని చాలు ఆయన చేసి ప్రభుత్వం చేసింది అప్పుడు నేను చాలు నేను పెట్టుకొస్తాను అంతేగాని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా తప్పించుకొని నా గురించి మాట్లాడతాం కరెక్ట్ 2024లో మంగళగిరిలో పోటీ చేసేది లోకేష్ ఎప్పుడు లేని మెజారిటీతో గెలిచేది కూడా లోకేష్ ఆ డౌట్ వద్దు సార్ ప్రధానంగా నేను గమనించేది ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి ఉన్న దాదాపు 5 దశాబ్దాలుగా నివసిస్తున్న కొండలో వాగుల్లో మన ఎండోమెంట్ భూముల్లో రైల్వే భూముల్లో ప్రజలు నివసిస్తున్నారు వాళ్ళు తరతరాలుగా వాళ్ళు పోరాడుతున్నారు పట్టాల కోసం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయాలనుకుంటే ఈయన కోటికలతో ఆప్తం జరిగింది ఇప్పుడు ఆర్కే ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కరు కూడా పట్టాలు ఇవ్వాల హామీ ఇచ్చాడు ప్రజలు అడిగితే మీరు 50 సంవత్సరాలు అక్కడ నివసిస్తున్నారు ఇప్పుడు మీకు ఇక్కడ ఏం పని మీరు పోండి అని చెప్పిన సందర్భాలునే వీడియోలు కూడా బయటకు వచ్చినాయి రేపు నేను 2500 కిలోమీటర్ల మైల్ రైల్ యువగలం పాదయాత్ర రేపు పూర్తి చేయబోతున్నాను చాలా స్పష్టంగా 2 హామీలు ఇవ్వబోతున్నాం ఒకటి ఈ భూములు అన్నిటికీ మేము పట్టాలు ఇస్తాం 1 2 ఇల్లు లేని నిరుపేదలకి 20,000 ఇల్లు మంగళగిరిలో కట్టించి వాళ్ళకి అందజేసే బాధ్యత లోకేష్ తీసుకుంటాడు ఇదే కాకుండా మంగళగిరి పట్టణంలో కానీ తాడేపల్లిలో కానీ డ్రైనేజ్ సమస్య చాలా తీవ్రంగా ఉంది నిన్న కూడా తాడేపల్లిలో పాదయాత్ర చేస్తుంటే విపరీతమైన దోమలు ఉన్నాయి సో డ్రైనేజ్ సమస్య కృష్ణా నది పక్కన పెట్టుకుని 24 గంటలు సురక్షితమైన నీరు అందించలేకపోతుంది ఆ సమస్య ఇంకో పక్కన నిరుద్యోగ యువతి యువకులు నా నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం నిరుద్యోగ యువతి యువకులకి ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే బాధ్యత లోకేష్ తీసుకుంటాడు ఈ పట్టాలు ఇల్లు పట్టాలు అందజేస్తుంతో పాటు ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను పరిశ్రమలు తీసుకొస్తాను ఈ విషయం నేను ఆల్రెడీ మొన్న హలో లోకేష్ ప్రోగ్రాంలో కూడా చెప్పాను అగ్రో క్లైమాటిక్ జోన్స్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయాలి రీసెర్చ్ సెంటర్స్ స్టేషన్స్ తీసుకురావాలి కేవలం మనకు కావాల్సింది కాదు దేశానికి కావాల్సింది కాదు ప్రపంచానికి కావాల్సిన పంటలు మనం వేయాలనేది నా పాయింట్ ఇప్పుడు మామిడి ఉంది మనం మన వెరైటీలు వేస్తాం అట్లాగా ప్రపంచానికి కావాల్సిన వెరైటీలు మనం వేసిన మెరుగైన అవకాశం లేదు దానికి కావాల్సిన టిష్యూ మనం అందజేయాలి రీసెర్చ్ చేయాలి దానిమ్మ చేయొచ్చు అరటి చేయొచ్చు మన ఖర్జూరకాయ చేయొచ్చు ఇట్లా చాలా ఉన్నాయి వ్యవసాయంలో చేశాను సో ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి రైతులకి డైరెక్ట్గా అందజేసే బాధ్యత తీసుకుంటాం అదేవిధంగా మార్కెట్ లింకేజ్ కూడా చేసే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటాం ఇప్పుడు మీరు అన్నారు కార్పొరేషన్స్ ద్వారా డ్రోన్స్ ద్వారా పురుగు మందు కొట్టేదానికి అవకాశం వచ్చింది ఈ ప్రభుత్వం చేయట్లేదు గతంలో రైతు రథాలు ఇచ్చినాం ట్రాక్టర్లు ఈ ప్రభుత్వం సరిగ్గా ఇవ్వట్లేదు మందులు కొట్టలేదు పిచ్చికారీలు గతంలో ఇచ్చాం అవి ప్రభుత్వం ఇవ్వట్లేదు
ఇవన్నీ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు ఆక్వా కల్చర్ని కూడా పెద్ద ఎత్తున మళ్ళీ మేము ప్రోత్సహిస్తాం నేను అడుగుతున్నా అధికార పార్టీ వాళ్ళకి అసలు ఒక్క రాష్ట్రాన్ని పరిపాలించే అవగాహన ఉందా వాళ్ళకి సూటిగా అడుగుతున్నా ఇప్పుడు పందికి పాన్స్ వాసన తెలుస్తుంది వాళ్ళు అలా ఉంది వైకాపా వాళ్ళ పరిస్థితి వాళ్ళకి విజన్ అంటే ఏంటో వాళ్ళకేం తెలుసండి వాళ్ళ పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఆనాడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్ కడితే కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అన్నోళ్ళు ఉన్నారు ఆ పార్టీలో వాళ్ళు ఇప్పుడు ఏం మాడతారండి అవగాహన లేని వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి ఏదేదో మాడేస్తారు ఆ మాట కూడా అనింది సజ్జల రామకృష్ణ గారు ప్యాలెస్ బ్రోకర్ అయిన ఆయనకేం విజన్ ఉంటుందండి ఆయన ఆలోచన ఎంతసేపు ఈ దేంట్లో ఎంత డబ్బులు దొబ్బాలి ఆ ఆలోచన ఉన్నోడికి అసలు రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని ఐడియా ఉంటుందా నేను వైకాపాను సూటిగా ప్రశ్నిస్తాను మీరు మూడు ముక్కల ఆటలు ఆడుతున్నారు ఓకే విశాఖపట్నంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి విశాఖపట్నానికి మీరు తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ చెప్పండి నాకు కాగితాల పైన ఒప్పందాలు వద్దండి ఆపరేషన్స్కి వచ్చిన ఒక్క పరిశ్రమ చెప్పండి కర్నూలుకి వద్దాం కర్నూలుకి హైకోర్టు అని ఆయన చెప్పాడు కర్నూలు ప్రజలకి టోపీ పెట్టాడు ఇప్పుడు ఈ జగన్ కనీసం భూసేకరణ చేయలే హైకోర్టు ప్రతిపాదన పంపించలేదు పార్లమెంట్ తీర్మానం చేయలేదు ఇంకో పక్కన సీజే గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా కోర్టు మార్చాలనుకుంటున్నాం మీ పర్మిషన్ ఇవ్వనని చెప్పలేదు ఇది హైకోర్టు సీజే గారు అడగలేదు సుప్రీంకోర్టు సీజే గారిని అడగలేదు అంటే ఇవన్నీ నాటకాలు నాలుగు సంవత్సరాలు మూడు నెలలుగా కాలక్షేపం చేశాను అందుకే ఈరోజు యూట్యూబ్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎగతాళి చేసే పరిస్థితి వచ్చేసింది ఇది పరిస్థితి సో కాలక్షేపం చేస్తాం తప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం పెట్టుబడులు తీసుకొద్దాం పరిశ్రమలు తీసుకొద్దాం అని లేదు బికాస్ విజనరీకి విజన్ ఉంటుంది ప్రిజనర్కి ఇప్పుడు జైలు వైపు చూపు ఉంటుంది అది మొన్న బాబు గారు విజన్ ప్రకటించిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఒక 1% అధికారుల వల్ల మొత్తం వ్యవస్థకి చెడు పేరు వస్తుంది ఇప్పుడు నేను పాదయాత్ర ఇక్కడివరకు చేసుకుంటూ వచ్చాను ఒక రిషాంత్ రెడ్డి తప్ప ఎవరు ఇబ్బంది పెట్టలే ఎవరు ఆంక్షలు పెట్టలే స్మూత్గా జరిగింది పాదయాత్ర ఇబ్బంది లేకుండా జరిగింది సో ఒక విశ్రాంత్ రెడ్డి వాళ్ళే ఇప్పటివరకు ఇబ్బంది ఇప్పుడు విజయవాడ మేము అప్లై మేము ఇప్పుడు జియో వన్ లేదు కోర్టు కొట్టేసి ర్యాలీ చేసేదానికి పర్మిషన్ అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది చాలా స్పష్టంగా పీస్ఫుల్ అసెంబ్లీ శాంతియుతంగా నడిచేదానికి ఎవరు పర్మిషన్ అవసరం వి ఆర్ ఓన్లీ ఇంటిమేటెడ్ పోలీస్ యాత్ర కృష్ణా జిల్లాలో చేయబోతున్నాం ఇది స్కెడ్యూల్ తగిన చర్యలు మీరు తీసుకోండి భద్రత కల్పించండి అని చెప్పి అన్ని జిల్లాలు ఎట్లయితే శాంతియుతంగా జరిగిందో అదేవిధంగా చేస్తాం మేము గొడవ పెట్టినాం ఎవరు రావట్లేదు కదా వాళ్ళు అడ్డొస్తే తప్ప మేము వాళ్ళపైన ఏనాడు దాడి చేయాల వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకునేదాకైనా ఫ్లెక్సీలు పెట్టుకుంటే మేము ఏనాడు కాదనలా వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి వాళ్ళ నాయకుని పొగడుకునే ఫ్లెక్సీలు పెట్టుకుంటే మేము ఏనాడు కాదనలా ఎస్ మా నాయకుని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు పెడితే మేము చంపుతాం దాంట్లో సందేహం లేదు ఇప్పుడు నిన్న కూడా నేను పాదయాత్ర చేస్తుంటాను
ఎమ్మెల్యే గారు ఫ్లెక్సీలు ఆ జోలికి మేము ఎందుకు వెళ్తామండి, మాకేం పని? అసలు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. దాదాపు 6 నెలలు నడిచిన రోజులు, 6 నెలలు ఎక్కడ మేము వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందర నడిచాం, నిన్న గొడవ వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందరే నడిచాం. గొడవ ఎందుకు పెట్టుకుంటాం? మేము మా పని చేసుకుంటూ వెళ్తాం, ప్రజలతో మాకు పని ఉంది. అంటే ఇప్పుడు భయం పుట్టుకుంది, ఇక్కడ నుంచి యువగాలం ఇంకా స్పీడ్ పెరుగుతుంది. అందుకే ఎట్టి పరిస్థితులు ఇబ్బంది పెట్టాలని ఈ ఆంక్షలు ఆంక్షలు, ఈ రోడ్ వెళ్ళకూడదు, ఆ రోడ్ వెళ్ళకూడదు. ఇప్పుడు నేను షూటింగ్ అడుగుతున్నా, మళ్ళీ షూటింగ్ ఎందుకు పర్మిషన్ ఇచ్చారండి? ఎవడో ప్రొడ్యూసర్, ఎవడో పేరేంటి, రామ్ గోపాల్ అమ్మ, అంతా థర్డ్ గ్రేడ్ సినిమాలు తీస్తాడు. ఆ మహాన్ మోడ్ సినిమా తీస్తే తీసేదాని మటుకు పర్మిషన్, ప్రజల తరఫున బోర్ ఆడుతున్న లోకేష్ ఆంక్షల. ఎందుకండి? ఇంకోటి అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు వచ్చి ఎంజీ రోడ్ మొత్తం ఆపేసి రాష్ట్రంలో ఉన్న అన్ని బండ్లు అక్కడ తీసుకొచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేసేదానికి పర్మిషన్, అంటే ఒక రోజు అంతా ట్రాఫిక్ స్తంభిస్తుంది, దానికి పర్మిషన్. కానీ లోకేష్ నడిచేదానికే లేదు, అంటే అండర్ పాస్ కడతా కట్టుకోవాలా, మేము తవ్వుకోవాలి అండర్ పాస్. అరే గంట కూడా కాదండి, తిప్పి కొడితే 10 నిమిషాల్లో మేము దాటేస్తాం, 10 నిమిషాలు మేము వెళ్ళిపోతాం. అంటే ఆంక్షలు కూడా మేము పని చేసుకుంటాం. రాజ్యాంగం నాకు ఆపించి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకున్న వ్యక్తి లోకేష్. రాజారెడ్డి రాజ్యాంగం నాకేం పడదు. ఒక్క నిమిషం, అవును, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో ఆ 2 జీఎలు మేము రద్దు చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అసలు సీట్లు అమ్ముకుంటాం ఏంటండి? అదే అంటే నాకు అర్థమవుతుంది. నిజంగానే రాత్రి ఈయన ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందండి, ముఖ్యమంత్రి గారు ఆత్మలతో మాట్లాడతాం. మొన్నటి వరకు ఏమో మేమే ప్రభుత్వ కాలేజీలు మెడికల్ కాలేజీ ఎక్కువ తీసుకొచ్చామంట, మళ్ళీ రాత్రి ఏ ఆత్మతో మాట్లాడాడో నాకు తెలియదు. మళ్ళీ జియోలు తీసుకొస్తాం, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు అమ్మకాన్ని పెట్టేస్తాం డైరెక్ట్గా. అదేవిధంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా రాత్రి ఒక ఆత్మతో మాట్లాడాడు. తండ్రి ఎట్టుకో మాట్లాడాడు, బాబు ఎట్టుకో మాట్లాడాడు, మళ్ళీ ఇంక ఏ ఆత్మలతో మాట్లాడాడు ఆయనే చెప్పాలా? ఆయన మాడతాడు రాత్రి రాత్రి పేరు మార్చేస్తాడు. దానివల్ల జరిగే ఇబ్బందులు ఏంటి, ప్రజలు ఎదుర్కొంటున్న ఎదుర్కోబోయే సమస్య ఏంటి, వారు ఆల్రెడీ పాస్అవుట్ అయిన డాక్టర్లు వాళ్ళ సర్టిఫికేట్ వల్ల వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోబోవచ్చు అనే దానిపైన కూడా ఆలోచించు. అది ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బంది. ఎవరన్నారు? ఎవరన్నా? మీరే అంటున్నారు, మీరే అంటున్నారమ్మా, ఎవరు అనలేదు. వైకాపా వాళ్ళు ఇప్పుడు అసలు నా గురించి మాట్లాడడానికే భయపడుతున్నారు, ప్యాంటులు తడుపుకుంటున్నారు. ఎందుకంటే తప్పుడు మాడితే ఎక్కడ కేసేస్తారన్న కొంతమంది భయము, ఇంకోటి ఎవరన్నా నా గురించి తప్పుడు వార్తలు రాస్తే మళ్ళీ ఎక్కడ వాళ్ళు చీటీ చించుతానని భయపడుతున్నారు. సో అందుకే ఎవరు మాట్లాడలేదు. మీరు గమనిస్తే అసలు నా పాదయాత్ర గురించి వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే మాట్లాడడానికి భయపడుతున్నారు. ఏ నియోజకవర్గంలో అయితే నేను పాదయాత్ర చేస్తున్నా ఆ ఎమ్మెల్యేలే మాట్లాడడం భయపడుతున్నాను. సో మీరు అన్నట్టు అదేం ప్రచారం ఏం లేదమ్మా. 2024 నుంచి 2029 వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ వస్తారు. దాని తర్వాత కూడా ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇంకా 9 నెలలు ఒప్పుకు పెట్టండి, కరకట్టుకు అమలాసిని ఇంటికి పంపించేస్తారు. నిన్న మీరు నా పాదయాత్రలో పాల్గొన్నట్లేదు, తాడేపల్లి పట్టణం ఎంట్రీ సమయంలో ప్రజలు వచ్చి ఎమ్మెల్యే గారు మాకు చాలా హామీలు ఇచ్చాడు, ఈ రైల్వే భూములన్నీ మాకు పట్టాలు చేసి ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు మీరు అదే చెప్తున్నారు, మీరన్నా మాకు చేయండి అని నన్ను గట్టిగా అడుగుతున్నాడు. అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే గత 10 సంవత్సరాలుగా హామీలు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి తప్పించుకుని దొరికే అలవాటు అయింది.
నాకు అది లేదు. అందుకే రేపు శిలాఫలకం వేయబోతున్నా అంటే 2500 కిలోమీటర్లు మైల్ రై దాటే సందర్భంగా శిలాఫలకం వేసి మంగళగిరి ప్రజలకి నేను ఇస్తున్న హామీ చాలా స్పష్టంగా అక్కడ పెట్టబోతున్నా. ఓకే మ్యామ్ సార్. తాడేపల్లి అంటే కరకట్ట దాటిన తర్వాత లెఫ్ట్కి వెళ్తాం మనం ప్రకాశం బ్యారేజ్ రైట్ సైడ్. ఏం చేయబోతున్నారు అది చెప్పే కదా, పట్టాలు పట్టాలు అందజేస్తాం. రెండోది నిరుపేద కుటుంబాలు, ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించి ఇస్తాం, 20,000 ఇల్లు కట్టించి ఇస్తాం. ఓకే మ్యామ్ థ్యాంక్ యూ. నేనెందుకు ఒప్పుకోవట్లేదు అంటే చాలా మంది నేనే కలిశాను. ఇప్పుడు ఆనాడు మంగళగిరిలో నేను పోటీ చేస్తాను అనుకోను, కానీ చాలామంది ఇక్కడ ఉన్న ఆటో నగర్ దగ్గర ఉన్న ఏపీఐఎస్సీ దగ్గర అనేక మంది వచ్చి పెట్టుబడులు పెడతాం జరిగింది. ఐటీ కంపెనీలు కూడా వచ్చాయి అందరూ తెలిసిన విషయం. అక్కడ ఫస్ట్ వాళ్ళు కూడా తీసేది స్థానికులకి ఎక్కువ అవకాశం ఇస్తుంది. దాంట్లో డౌట్ లేదు, దాంట్లో డౌట్ లేదు. కావాలంటే కావాలంటే అది విమర్శను మీరే చెప్తున్నారు, ఆధారాలు సరే బయటపెడతారు. వాళ్ళు విమర్శిస్తారు నిరుద్యోగ యువతి యువకులకి కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా ఉద్యోగాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అరే నిరుద్యోగుల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అని ఉండండి, పూర్తి చేయనండి, కులం తీసుకురావద్దు దయచేసి. నిరుద్యోగ యువతయుగుల్లో కూడా కులం తీసుకురావద్దు, కుల రాజకీయాలు చేయద్దు. వైకాపా చేసే ఇదే కుల రాజకీయాల వల్లనే ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అందుకే పక్క రాష్ట్రాలు మనకన్నా ముందెలగెళ్తున్నాయి. నేను అడుగుతున్నా మిమ్మల్ని, కులమా హైదరాబాద్లో 1 ఎకరం 100 కోట్లు చేసింది, కులమా ఫాక్స్కాన్ కర్ణాటకకి తీసుకెళ్ళింది, ఈ కుల ప్రస్తావన వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు మొత్తం 30 సంవత్సరాలు నెక్కింది. ఈ కులం పేరుతో సమాజాన్ని విడగొట్టారు, మతం పేరుతో మన మధ్య చిచ్చు పెడుతున్నారు. అరే నిరుద్యోగాల్లో కూడా కులం పేరు తీసుకొచ్చి ఇంకేం చెప్పాలి స్వామి? నేను సిగ్గుండాల సార్ తీసుకొచ్చింది, వైకాపాలు బుద్ధుండాలి తీసుకొచ్చింది. నేను అడుగుతున్నా ఇప్పుడు మేము కియా తీసుకెళ్ళాం అనంతపూర్కి, అదే కాన్స్టిట్యున్సీ అండి, బీసీ కాన్స్టిట్యున్సీ మాడదామా? అక్కడ ఎవరు ఎంతమంది ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళు పనిచేస్తున్నారు మాడదామా? అమరావతి ఎక్కువ శాతం భూములు ఎవరుకున్నాయి? బడుగు బలిగిన వర్గాలకున్నాయి. ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్. ఏమైంది ఆర్కెందుకు పారిపోతున్నాడు? నేను అడుగుతున్నా అన్నింటిలో కులం పేరు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని చెడగొడుతున్నారు, వీళ్ళు ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. అరే నిరుద్యోగుల్లో కూడా కులం ఏంటండి? బుద్ధుండాలి వాళ్ళకి, సిగ్గుండాలి వైకాపాలు. ఎవరన్నా ఇంటర్వ్యూకి రమ్మంటే ఎవరన్నా నీ కులం ఏంటని అడుగుతాడు, నీ స్కిల్ ఏంటి, నువ్వు ఏం చదివావు, నీ మార్కులు ఏంటని అడుగుతాడు. ఇంకా అక్కడ కూడా వెళ్ళి కులం నేను అడుగుతున్నా. ఓకే ఐఎమ్ రెడీ. అడ్వైజర్స్ అందరిని ఎవరు నియమించారండి ఈ ప్రభుత్వం? మీరు చెప్పండి. ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరినీ అడ్వైజర్స్ చేశారు అంటే వేరే కులస్తులు లేరా? వీసీలందరూ ఏ సామాజిక వర్గం చెందినారు అడుగు చెప్పమని. ఆనాడు మీరు చూస్తే క్యాబినెట్లో కానీ వైస్ ఛాన్సలర్స్ కానీ పార్టీ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ నాడు నేడు ఎప్పుడు అన్ని వర్గాలని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అరే కోర్ క్యాపిటల్ ఉంది ఎస్సీ నియోజకవర్గంలో, గ్రేటర్ అమరావతిలో ఉంది 6 ఎస్సీ నియోజకవర్గాలు. అరే కుల్ల మన పేరుతో వాడి పేరు వాడి మన మధ్య చిచ్చు పెట్టి రాజకీయలబ్ధి పొందుతున్నాడు ఈ సైకోజగర్. నేను అడుగుతున్నా ఓకే, ఇప్పుడు దళితుల గురించి మాట్లాడదాం. మేము రెడీ, ఎప్పుడు లేని విధంగా దళితులపై దాడి జరుగుతున్నాయి, మీరు ఒప్పుకుంటారా? డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయాడు? అనితరాని ఎందుకు వేధించారండి? ఆనందరావు దళిత సీఏ అండి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమైందండి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ కాస్ట్. హోంమంత్రి దళితులే కదా, దళిత ఆమె కదా, ఎందుకు ఆమె మాట్లాడలేదు? ఐఎమ్ ఆస్కింగ్ స్టేట్ కాస్ట్. బీసీల గురించి మాట్లాడదామా? జేఓబీసీ మీటింగ్ పెట్టాం,
అక్కడికి వచ్చే ఒక తల్లి ఆమె కూతురు వైకాపుల్ మానభంగం చేశారు ఇబ్బంది పెట్టారు అని చెప్తే కనీసం తల్లికి పరమర్శించబోగా పేడ్ ఆర్టిస్ట్ అంటారు ఏంటండి అసలు సిగ్గుందా అదే వాళ్ళ కూతురు జరిగితే ఇట్టని స్పందిస్తారా వనితా గారి ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఇట్లనే స్పందిస్తున్నాను నేను చూడి అడుగుతున్నాను ఐ వాంట్ టు నో ఇట్ ఇస్ టాక్ ఎక్కడ పోతున్నామండి నిరుద్యోగంలో కూడా కులం తీసుకొస్తారని సిగ్గులేని వాళ్ళు రాకపోతే అరే వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమనండి బాబు ముందల 5000 రూపాయల ఉద్యోగం కాదు నేను అందుకే నేను మొన్న అడిగా 5000 రూపాయల ఉద్యోగం కావాలా 50000 రూపాయల ఉద్యోగం కావాలా ఆంధ్రులందరూ కూడా ఆలోచించాలి అరే పక్క రాష్ట్రాలు ఇంత స్పీడ్గా ముందలు వెళ్తుంటే నాకే కడుపు కాలుతుంది బాధేస్తుంది అరే ఒకప్పుడు ఎక్కడున్నా ఆంధ్ర రాష్ట్రం అందరూ మన వైపు చూసారు ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం ఏంటి అసలు ఇది మన పరువు పోతుంది ఒక్క పరిశ్రమ రాట్ల అరే బాబు గారు నేను తీసుకొచ్చిన పరిశ్రమలు ఈరోజు మా కళ్ళ ముందల పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంటే బాధ కలుగుతుంది జగన్కి ఏం పోతుందండి అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటి చేస్తున్నాడు ఇసుకలో మద్యంలో గ్రావెల్లో మట్టిలో అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటి చేస్తున్నాడు ఆయనకేమైంది రేపు ముఖ్యమంత్రి పదవి పోగానే పారిపోతాడు ఏముంది దానికని ఏం చేసేది సచ్చేదేవరు ప్రజలు ఇబ్బంది పడేదేవరు ప్రజలు ఈ అప్పులు కట్టాల్సిన వారు ప్రజలు దేవుని సమాధానం చెప్పమనండి వైకాపా సిగ్గుంటే చెప్పమనండి అరే అన్నింటిలో కులం తీసుకొస్తారు అమరావతినే అడ్డం చంపేశారు ఓకే మూడు ముక్కలు ఆట ఆడాడు ఏమైందండి నాలుగు సంవత్సరాలు మూడు నెలలుగా ఏం పీకారండి వైజాగ్ని అభివృద్ధి చేసాం కులం అవసరంలే కదా కర్నూలు అభివృద్ధి చేసాం మతం అవసరంలే కదా ఎందుకు చేయలేదో నాకు చెప్పమనండి ప్రజలందరూ మళ్ళీ ఆలోచించాలి కులం మతం ప్రాంతం పేరుతో వాడి మన మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందే ఏకైక లక్ష్యం జగన్ ఈ వైకాపా నాయకులు వాళ్ళు కూడా కొంచెం సిగ్గుండాలి నాయకులు సోకాల్ సీనియర్ నాయకులు అక్కడ ఉన్నోళ్ళు దాదాపు మూడు నాలుగు దశాబ్దాలుగా గతంలో మంత్రులు చేసిన వాళ్ళు కూడా కొంచెం సిగ్గుండాలి ఇలియాల ముఖ్యమంత్రి చెప్పాలి ఇది కరెక్ట్ కాదు ఇట్లనే చెప్పారు కదా దళితులందరూ ఒకే సామాజిక వర్గం సారీ డిఎస్పీ పోస్టులని ఒకే సామాజిక వర్గం ఇచ్చని చెప్పారు కదా గతంలో మన ఎందుకు శాసనసభ సాక్షిగా చెప్పారు లేదు అంటే ఒక ముఖ్యమంత్రి గవర్నర్కి అబద్ధం చెప్పలేదా రాష్ట్రపతికి అబద్ధం చెప్పలేదా ఎలక్షన్ కమిషన్కి అబద్ధం చెప్పలేదా ప్రజలకు అబద్ధం చెప్పలేదా అన్నాడు ఏమేడు ఇప్పుడు తాడేపల్లి మన మంగళగిరి తాడేపల్లి కమిషనర్ ఎవరు ఏ సామాజిక వర్గం చెందిన ఎమ్మెల్యే సామాజిక వర్గం చెందిన మళ్ళీ అడుగుతున్నా సామాజిక న్యాయం ఎక్కడ తెలిసింది నేను ఎందుకంటే వాది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం దట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్ ఐ హావ్ నో ప్రాబ్లం కానీ దయచేసి మళ్ళీ కులం మతం ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టండి దయచేసి చేద్దాం మీడియా మిత్రులు కూడా నేను కోరుతాను ప్లీజ్ డోంట్ డూ దీనివల్లనే రాష్ట్రం చెడిపోతుంది దీనివల్లనే రాష్ట్రం వెనుకపోతుంది 30 సంవత్సరాలు వెనుకపోయాను ఆంధ్రుడుగా నిజంగా నాకు బాధ వేస్తుందండి ఏంటి అసలు ఇది ఇదేనా మనం అనుకుంది పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రం తరలి వెళ్ళిపోతుంటే ఒక యువకుడిగా ఒక ఆవేదన ఉంది నాకు ఏమైంది జగన్ ఎక్కడున్నాడండి మేము ఎప్పుడు తాడిపల్లి కొంపలో పడుకుంటాడు తప్ప ఏనాడని బయటకు వచ్చాడు ఒక పరిశ్రమ తీసుకొచ్చాడు బైజూస్తో ఒప్పందం పెట్టాడు అది పోయా టాబ్లెట్లు ఇస్తాను ఏమైంది ఆ ప్రాజెక్ట్ ఇది పోయా ఒక కంపెనీ రాదు ఆంధ్ర రాష్ట్రం అరే యువత ఏంటండి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాం గత 4 సంవత్సరాలు 3 నెలలు అండి నేను సూటిగా అడుగుతున్నా ఆ కోడిగుడ్డు మంత్రిని కూడా అడుగుతున్నా ఒక్క పరిశ్రమన ఆపరేషన్ వచ్చిందండి ఆంధ్ర రాష్ట్రం ఒక్క పరిశ్రమ చెప్పుకునే స్థాయి ఒక్క పరిశ్రమన ఆపరేషన్ వచ్చిందండి ఇంకా కులం పేరు వాళ్ళు సిగ్గుండాలి అసలు అసలు కనీసం కొంచెం ఆంధ్ర ముఖ్యమంత్రిని రా నేను ఫీలింగ్ లేదండి నాకు పక్క రాష్ట్రం ఇంత స్పీడ్గా వెళ్తుంది మనం కూడా ఏదో చేయాలన్న తపన వీళ్ళకి లేదండి
అసలు ఈయన ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారని నాకు డౌట్. ఎందుకంటే వాళ్ళందరూ అవుతారు. చూసాం కదా ఒకసారి ఏదో మీటింగ్ వెళ్ళాడు ముఖ్యమంత్రులు అని ఉంటే ఇంకేం చేయాలో అర్థోకేటి కూర్చున్నాడు. ఎవడు మాట్లాడలేదు. ఎందుకంటే భారతదేశం అంద ముఖ్యమంత్రి తెలిసి ఈయన పరమ వేస్ట్ అండి. అట్లా ఆంధ్ర రాష్ట్ర పరువు పోతుందండి. దయచేసి మీడియా మిత్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కోరుతున్నాను అన్నిట్లో కులం తీసుకురా. ఇష్యూమైనా మనం డిస్కస్ చేద్దాం. దయచేసి ఈ ప్రభుత్వానికి కావాల్సింది ఈ కుల రాజకీయం. ఇంకా అర్థమైనట్లేదు. అప్పుడు బాబుగారు గురువుగారు అడిగిన ప్రశ్న సమాధానం నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య ఉంది. నేను ఉద్యోగాలు కల్పిస్తానని సూటిగా చెప్పిన ఆయన. అరే నేను అసలు ఈ నియోజకవర్గంలో పోటీ చేయనని నేను పోటీ చేస్తానని లేదు తెలియకుండా ముందలనే నేను పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చాను ఉద్యోగాలు కల్పించా. ఐఎమ్ రెడీ ఫర్ దట్ డిబేట్ ఆల్సో. వెళ్ళి కాంటే ఏపీఏఎస్సి బిల్డింగ్ ఎప్పుడు కట్టామండి? తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా కట్టాం. అక్కడ పరిశ్రమలు ఎప్పుడు వచ్చినాయండి? తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా వచ్చినాయి. అక్కడ ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయండి? ఆంధ్రులందరికీ వచ్చినాయి. దాంట్లో భాగంగా లోకల్స్ అందరికి వచ్చినాయి. అసలు నేను మళ్ళీ చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసే విధంగా మంగళగిరిని నేను అభివృద్ధి చేస్తానని ఒక గతంలో చెప్పా ఇప్పుడు చెప్తున్నా. దట్ ఈస్ మై కమిట్మెంట్ మంగళగిరి. దాంట్లో నాకు చాలా క్లారిటీ. ఓకేమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్.